नमस्कार फ्रेंड्स, जय श्री गणेश, वेलकम बैक टू माय चैनल, आई एम एआरके। सो फाइनली मन जोड़मेटलोकी वच्चेस्तां। सो मन बाहुराया आर्ट्स वाला शेड अन्नमाट। सो डिफरेंट डिजाइन्स लो इक्कडैते स्वामीवारी विग्रहालु गत रेंडु नेलल नुंचि अयिते इक्कड तयारु चेस्तुन्नारु। सो ओक्कोक्क विग्रहं अयिते चूद्दां। अंड हाईवे एक्कडि नुंचि असलु दारि एट्ला उन्नदि, ఎంత డిస్టెన్స్ అదంతా మీకు చూపిస్తాను। సో ఈ పర్టిక్యులర్ బ్లాగ్ లో ఉమేష్ బాయ్ తో కూడా మనం మాట్లాడదాం, ఎవరైతే ఇక్కడ ఈ పర్టిక్యులర్ వర్క్ షాప్ కి అయితే ఓనర్ అన్నమాట। సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, అండ్ థాంక్స్ అ లాట్ ఫర్ ది బ్యూటిఫుల్ సపోర్ట్ ఫ్రెండ్స్। ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే, ఉప్పల్ నుంచి ఈ పర్టిక్యులర్ ప్లేస్ కి 10 కిలోమీటర్స్, అండ్ ఇది వచ్చేసి మనకు టువర్డ్స్ ఔటర్ రింగ్ రోడ్ 2.5 కిలోమీటర్స్. సో మనకు రైట్ సైడ్ లో హైవే నుంచి రైట్ తీసుకుంటే ఈ పర్టిక్యులర్ ఏదైతే ఇక్కడ మీకు షెడ్ కనిపిస్తుందన్నమాట, దీని లోపలనే వీళ్ళ విగ్రహాలు అయితే ఇప్పుడు ప్రొడక్షన్ జరుగుతుంది। సో లోపలికి అయితే పోయి అన్ని విషయాలు తెలుసుకుందాం। సో ఇది మన బండి జూపిటర్, అండ్ ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా మనకు, మన ముంబై స్టైల్ లో। సో ఉమేష్ బాయ్ ఇక్కడ బాయ్, రామ్ రామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, ఎలా ఉన్నావు? ఫైన్ ఫైన్, బాగున్నారా అన్న? మంచిది అన్న, చెప్పాలి ఎట్లా నడుస్తుంది, ఏమేమి విగ్రహాలు ఎట్లా చేస్తారు ఈ సారి, ఏం హైట్ లో ఉన్నాయి? నడుస్తున్నాయి మన దగ్గర 4 ఫీట్ నుంచి 25 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర। ఓకే, కొంచెం డిజైన్ చూపిస్తారా మరి? ఆ ఉన్నాయి అన్న, దా నాకు ఖచ్చితంగా। ఓకే ఓకే, చెప్పాలి ఈ సారి ఏంది స్పెషల్, ఏంది ఏమేం డిజైన్స్ ఉన్నాయి ఈసారి? ఈసారి అన్ని స్టైల్లో ఉన్నాయి, చింతామణి స్టైల్, ఓకే, బాక్స్ స్టైల్, ఓకే ఓకే, అండ్ ఎవ్రీథింగ్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి। ఓకే ఓకే, డిస్క్రిప్షన్ లో నేను కింద ఉమేష్ బైది అయితే ఫోన్ నంబర్ ఇస్తాను, అండ్ లొకేషన్ కూడా నేను పిన్ చేస్తాను। సో మీకు అయితే డిఫరెంట్ డిజైన్స్ లో అయితే ఇక్కడ విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు, మీకు నచ్చినట్టు కావాలి అంటే ముందే వచ్చి బుక్ చేసుకోండి। ఇంకోటి ఉమేష్ బై ఏమంటుండంటే, వాళ్ళ మీ మండపం దగ్గరనే మీకు విగ్రహం కూడా రెడీ చేసిస్తారు, మీ ప్లేస్లోనే, ఇక్కడ నుంచి తీసుకొని పోవాల్సిన అవసరం లేదు। సో ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందన్నమాట, గరుడ మహారాజ్ పైన అయితే మన స్వామివారు ఇట్లా బాణం వదిలినట్టయితే ఉన్నది శ్రీరాముని రూపంలో। సో మంచి బిగ్ బిగ్ విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ అవుతున్నాయి। సో ఇక్కడ వచ్చేసి మనకు పాము, నాగం పాము పైన అయితే ఇక్కడ తాండవం చేస్తున్నట్టు ఉందన్నమాట ఇక్కడ వినాయకుడు, కొంచెం వైడ్ యాంగిల్లో పెట్టి చూపిస్తా, సో చూడొచ్చు ఇక్కడ। సో ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, చిన్న విగ్రహాలు ఏ హైట్ నుంచి ఉన్నాయి అన్న? సోలాపూర్ స్టైల్లో విగ్రహాలు కూడా బయ్య సప్లై చేస్తారు హైదరాబాద్ లో। సో సోలాపూర్ లో స్పెషల్ అవుట్లెట్ ఉంది, అండ్ ఇక్కడైతే కొన్ని లిమిటెడ్ మోడల్స్ అయితే ఉన్నాయి మనకు జోడిమెట్లలో। సో ఇక్కడ ఇంకొక యునిక్ విగ్రహం అయితే ఉంది, సో ఈ విగ్రహం గురించి చెప్తారా అన్న? బాలాజీ స్టైల్ ఓకే ఓకే, ఇక్కడ ఇంకో విగ్రహం వచ్చేసి మనకు మహారాజా స్టైల్లో ఉంది। సో కొన్ని శాంపుల్ మోడల్స్ అయితే బయ్య చూపించుండి ఇట్లుంటాయంట, సో ఇది బాలాజీ స్టైల్లో। సో ఈ పర్టికులర్ విగ్రహము ఏదైతే ఇప్పుడు ఇక్కడ రెడీ చేస్తుందో, ఇంకన్నా ఇది ఈ పర్టికులర్ విగ్రహం చూపిస్తారా? ఓకే, సో ఇక్కడ కూడా మనకు స్వామివారు వచ్చేసి కూర్చొని ఉన్నాడు। సో మామూలుగా అయితే మాక్సిమం ఇక్కడ వినాయకులు అయితే మనకు అన్ని సిట్టింగ్ పొజిషన్లోనే ఉన్నాయి, స్టాండింగ్ పొజిషన్ ఉన్నాయన్న విగ్రహాలు? ఓకే ఓకే, సో ఇది ఇంకొక విగ్రహం అన్నమాట। సో ఇక్కడ వచ్చేసి మనకు నరసింహస్వామి రూపంలో పైన వినాయకుడు మొత్తము 8 చేయలతోని మనకు తలవార్ పట్టుకొని ఉన్నాడు। సో ఈ విగ్రహం వచ్చేసి మనకు అక్కడ ముంగట, సో ఈ పర్టికులర్ విగ్రహము ఆ పర్టికులర్ డిజైన్లో వస్తుంది అన్నమాట। సో సో ఓకే, మీరు సిక్స్ హ్యాండ్స్లో ఇస్తున్నారు, ఓకే। సో ఇంకొకటి వెనకాలన్నా ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో విగ్రహం, ఇది లోటసా, చూపిస్తారా? సో ఈ విగ్రహం వచ్చేసి మనకు లోటస్ వస్తుంట బ్యాక్ డ్రాప్ లా, సో అది కూడా చూపెట్టండి ఒకసారి ఎట్లుందో। సో ఇది ఇంకొక యూనిక్ డిజైన్ అన్నమాట, సో స్వామివారు వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో లోటస్ ఉంది, పైన శివుడు ఉన్నాడు అనమాట, దానిపైన 5 పడగల పాము। సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అప్డేట్ మన బాహురాయా ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ లో। సో గత 2 నెలల నుంచి అయితే భయ్య వాళ్ళు బాగా కష్టపడుతూ వర్క్ చేస్తారు, సో ఏం చెప్దాం అనుకుంటారు మరి మీ కస్టమర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి, భక్తులకి? ఏం లేనా, ఎవరి అంటే ఒక 3 ఇయర్స్ మనం స్టార్ట్ చేసి, ఓకే ఓకే, ఇక కస్టమర్ కి ఏం లేదు, తొందరగా బుకింగ్ చేసుకోవాలి, రావాలి, విజిట్ చేయాలి, ఓకే, కస్టమర్ తీసుకొచ్చిన కాన్సెప్ట్ కూడా చేసిస్తాం మనం, ఓకే। సో డిఫరెంట్ స్టైల్ అంట మహారాజా స్టైల్లో ఇక్కడ మనకు, సో మనకు హైవేకి అయితే చాలా దగ్గర ఉంది, జస్ట్ పక్కనే అనమాట, ఉప్పల్ నుంచి హార్డ్లీ 10 కిలోమీటర్స్, సో తిప్పి కొడితే ఒక 20 నిమిషాలు పడుతుంది అంతే। సో ఇవన్నీ మహారాజా స్టైల్లోనే, ఇంకొక విగ్రహం ఇక్కడ నేను చూసినాను కృష్ణుని రూపంలో ఉందన్నమాట, సో కృష్ణుడు ఇక్కడ ఫ్లూట్ వాయిస్తున్నాడు, సో ఇక్కడ
సో చూడొచ్చు ఇక్కడ మీరు సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అప్డేట్ మన బాహురాయ ఆర్ట్స్ ఉమేష్ బాయ్ వాళ్ళ వర్క్ షాప్ నుంచి సో అందరికీ వన్స్ అగైన్ హావ్ ఎ నైస్ డే టేక్ కేర్